పరిశుద్ధుడు ఆమె నేను వాడు ప్రోగ్రాం చూస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ప్రభువు నామంలో మీరు సంతోషంగా ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు మన అంశము నమ్మకస్తులుగా ఎలా ఉండాలో మనం ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి మహోన్నతుడా, మీకు వందనాలు ప్రభువా. నీకు నమ్మకస్తులుగా జీవించడానికి మాకు గొప్ప కృపనిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. నీ చిత్తములో ప్రతి ఒక్కరిని దర్శించండి అయ్యా, ప్రతి ఒక్కరిని నమ్మకస్తులుగా చేయమని నాయన. నీ మాటలు వినుచున్న బిడ్డలకు వెనుకల చెవులను గ్రహించే మనసుని మీరు అనుగ్రహించమని, ఈ పరిశుద్ధుడు ఆమెనని వాడు ప్రోగ్రాం ద్వారా ప్రతి ఒక్క బిడ్డని దర్శించి బలపరచమని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ఈరోజు మన అంశము నమ్మకస్తులు ఎవరు. దేవుని నమ్ముకున్న వారిలో మనం తేరి చూస్తే, వారిని ఫిల్టర్ చేసి చూస్తే నమ్మకస్తులు ఎవరు? అసలు దేవుని సంధికి వచ్చేవారు నమ్మకస్తులేనా? నమ్మకస్తులంటే ఏదో ఇచ్చి ఇస్తానని ఇచ్చి ఇది కాదండి. నమ్మకస్తులంటే కేవలం దేవునికే నమ్మకంగా ఉండాలని వారు ఆశపడుతూ ఉంటారు. దేవుడు చూస్తున్నాడు, నేను నమ్మకంగా ఉన్నానా లేదా, నేను దారి తప్పిపోతున్నానా, నా యొక్క సొంత ఆలోచనలకు నేను గురి అయిపోతున్నానా, సొంత ప్రవర్తన దేవునికి ఇష్టం లేని ప్రవర్తన నేను అనుసరించాలని అనుకుంటున్నానని పరిశీలన చేసుకుంటూ ఉంటారండి. ఈరోజు మన అంశము నమ్మకస్తులు ఎవరు? మత్తయి సువార్త 25:21-23 మనం చూస్తే ఇక్కడ దేవుని పని చేసిన వారిని, దేవుని కొరకు జీవించిన వారిని, దేవుని కొరకు త్యాగమైన వారిని బలా నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభువు మాట్లాడుతున్నారు. నమ్మకస్తులు ఎవరంటే దేవుని కొరకు గాయపరచబడటానికి ఇష్టపడతారు. యేసుక్రీస్తు వారిని శ్రమలకు సిలువకు అప్పగించింది ఎవరండి? కుమారుణ్ణి అప్పగించడానికి తండ్రికి ఇష్టమైంది. ఇక్కడ శ్రమ పెట్టింది మనుషులు కాదు, మొదట శ్రమకి కుమారుణ్ణి దేవుడే, ఆ తండ్రి అయిన దేవుడే అప్పగించటం జరిగిందండి. నీ కుటుంబంలో శ్రమలు వస్తున్నాయంటే ఎందుకు వస్తున్నాయి? నువ్వు క్రీస్తు కొరకు నమ్మకంగా జీవిస్తే అప్పుడు వచ్చే శ్రమలు అవి ఈ లోకంలో ఎన్నదగినవి కావు. ఒకవేళ పాపం చేస్తే వచ్చే శ్రమలు అవి నరకానికే దారి చేస్తాయి. ఎవడ తీసిన గోతిలో ఓడే పడిపోతాడని బైబిల్లో రాయబడి ఉంది. ఎవరు తీసిన గుంట వారికే. నువ్వు గుంట తీయకపోయినా నీ స్నేహితులు, నీ బంధువులు, నీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు నీ కొరకు గుంట తీస్తున్నారా? తీయని. ఒకవేళ గుంటలో పడవేసినా సరే ఆ గుంటలో నుంచి ప్రభువు నిన్ను లేవనెత్తి యేసేపు వలె గొప్పగా వాడుకోవటానికి ఇష్టపడుతున్నారు బిడ్డలారా. నమ్మకస్తులు ఎవరంటే దేవునికి ఇష్టమైన రీతిలో వారు పరుగు పెడతా ఉంటారు. ఎవరు ఆపినా ఆగనే ఆగరు. కీర్తనల గ్రంథం 101:6 లోకములో నమ్మకస్తులైన వారిని కనిపెట్టుచున్నానంటున్నాడు ఆయన. దేవుని సంధికి వచ్చే నీవు, దేవుని సంధికి రావాలని అనుకుంటున్న నీవు మొదట దేవునికి నమ్మకస్తులుగా జీవించటం నేర్చుకోండి. మీ ప్రవర్తన అంతటిలో క్రీస్తు యొక్క అధికారాన్ని ఒప్పుకుంటేనే దేవునికి నమ్మకస్తులుగా మీరు జీవించినట్లు. మనుషుల దగ్గర మెప్పు మహిమ ఘనతలు కోరుకోకండి. అవి ఏ రోజునైనా నిన్ను గుంటలో పడివేస్తాయి, ఏ రోజునైనా నిన్ను మరణానికి అప్పగిస్తాయి. మోసపోకుడి దేవుడు వెక్కరింపబడ్డన్నాడు దేవుడు. నువ్వు నీ స్నేహితుల మాట విని నువ్వు మోసపోయి వారి పొగడ్తలకు నువ్వు పొంగిపోయి రాగోడన శ్రమలో వచ్చినప్పుడు నువ్వు పడిపోతే అది ఎవరి కారణం? దేవుడు కాదు. నీ మనసు నువ్వు అణచుకోవాలి, నీ ప్రవర్తన నువ్వు కాచుకోవాలి. నువ్వు ఎట్టి రీతి వ్యక్తివో నీ స్నేహితులు నీ బంధువులు తెలుసుకోవాలి. నువ్వు నమ్మకస్తుడుగా నమ్మకస్తురాలుగా ఉంటే బిడలారా దేవునికి మంచి దాసులుగా జీవిస్తారు, జీవించాలని అనుకుంటారు. లోకంలో నమ్మకస్తులు అయిన వారిని కనిపెడుతున్నాడు. ఈ బిడ్డ నా కొరకు జీవిస్తుంది, ఈ కుమారుడు నా కొరకు నమ్మకస్తుడిగా జీవిస్తున్నాడు, నా సేవ కొరకు కొంత ధనాన్ని తాను ఖర్చు పెడుతున్నాడు, ఇతనికి ఇంకా ఏ బహుమానాలు ఇవ్వాలి నేను, ఈమెకి ఇంకే ఎంత గొప్పగా ఆశీర్వాదం ఇవ్వాలి, తన కుటుంబంలో ఏముంది, ఏమి లేదని దేవుడు కనిపెడుతూ ఉంటాడండి. సహాయం చేయడానికి ఆయన ముందుకు వస్తాడు, ఆయన ఇష్టపడతాడు. నిన్ను కష్టపెట్టడానికి కాదు,
నువ్వు నమ్మకస్తుడుగా ఉంటే ఈరోజు రాని ఆశీర్వాదం రేపు రాబోతుంది. ఆమెన్. నువ్వు దేవునికి నమ్మకస్తురాలుగా జీవించాలని అనుకుంటే నీ ప్రతి పరిస్థితులు క్రీస్తునామములు ఆశీర్వాదకరంగా మారిపోతున్నాయి. మనుషులకు నమ్మకస్తులుగా ఉండాలనుకుంటున్నావా? దేవుడు చూడట్లేదులే అనుకుంటున్నావా? ఆయన చూస్తున్న దేవుడు. అందుకేనే రాసి ఉంచాడు జీవ గ్రంథంలో, మనం పుట్టక మునిపే మన గుణ లక్షణాలేంటి, మన ఆలోచనలేంటి, మన తలంపులేంటి అన్నీ రాసి ఉంచాడు. బిడ్డలారా, నీకు తలంపు పుట్టక మునిపే నిన్ను ఎరిగి అన్నాడు, నీ ఆలోచనలు ఎరిగి అన్నాడు, నీ హృదయములో వ్యాకులము రాక మునిపే, ఒక కోరిక పుట్టక మునిపే, ఒక మరి ఈ లోకములో ఏదో సంపాదించాలి, ఈ మేడలు కట్టాలి, ఇటువంటి ఆలోచనలు తలంపులు రాకమునిపే నిన్ను ఎరిగిన దేవుడు. తల్లి గర్భములో రూపింపబడక మునిపే నిన్ను ఎరిగిన దేవుడు. నీ ఆలోచనలు కనిపెట్టలేడా? నీ తలంపులు కనిపెట్టలేరా? ఇక్కడ ప్రభు అంటున్నాడు, లోకములో అంటే ఈ భూమి మీద నమ్మకస్తులైన వారిని కనిపెడుతున్నాడు ఆయన. ఈ బిడ్డను ఎలా కాపాడాలి, ఈ బిడ్డ వాహనములు వెళ్తుంది ఎలా కంచి వేయాలి అని చెప్పి దేవుడు ఆలోచించి కంచి వేస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరూ సజీవులుగా ఉన్నారంటే బిడ్డలారా, అది నీ నా గొప్పతనం కాదు, అది ఆయనకి ఇష్టమైన పని. మనకు జన్మనిచ్చిన దేవుడు రాళ్లతో కొట్టి చంపుతాడా? మీలో పాపము చేయిన వారుంటే ఈమె మీద రాయి వేయండి అన్నాడు దేవుడు. నువ్వు దేవునికి నమ్మకస్తుడిగా జీవించాలి. ఒకవేళ నమ్మకస్తుడిగా జీవించకపోయినా కాపాడుతున్నాడంటే అది దేవుని ప్రేమ. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు, ఆయన అద్వితీయ కుమారుణ్ణి ఈ భూమి మీదకు పంపించాడు. ప్రతి విషయములో ఆయన క్రియలు మానవుల ద్వారా భూమి మీద కనపరచాలని ఆయన చూశాడు. దేవుని చిత్తము ఒకవైపు ఉంటే సాతాన్ రాజ్యం ఒకవైపు ఉంది. దేవుడు ఒక పక్క నుంచి వేలాది ఆత్మను రక్షించాలని ఆయన రక్తాన్ని చిందించి త్యాగమయ్యి సేవకులలో నుండి ఇంకనూ గాయపరచబడతా ఉంటే సాతాను ఇంకనూ విజృంభిస్తున్నాడు, ఇంకనూ అపవాది అనేకులను నాశనం చేయాలని చూస్తున్నాడు. క్రీస్తు కొరకు నువ్వు మరణించాలనుకుంటే నువ్వు నిజంగా నమ్మకస్తుడివే. ప్రతి మాట నువ్వు వింటున్నావంటే నీలో నమ్మకం కలుగుతుంది. నువ్వు నమ్మకస్తుడిగా జీవించాలని ఆశపడి ముందుకు వెళ్ళిపోతావని ఇక్కడ ప్రభువు వారు మాట్లాడుతూ ఉన్నారు. యోహాను సువార్త 11:40 మనం చూస్తే బిడలారా, మన ప్రభు అయిన దేవుడు మనకు తోడై ఉన్నాడు. మన ప్రభు అయిన దేవుడు ఆయనకి ఇష్టమైన రీతిలో మనల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. యోహాను సువార్త 11:40 నమ్మిన ఎడల నా మహిమను చూస్తావు. ఏమి నమ్మాలి? ఆయన నీ కొరకు రక్తాన్ని చిందించి చనిపోయి తిరిగి లేచాడని నువ్వు నమ్మితే ఆయన మహిమను నువ్వు చూస్తావు. ఆయన మహిమ ఎలా కనబడుతుందంటే నువ్వు భూమి మీద ఉండగానే నువ్వు నమ్మకస్తుడిగా జీవిస్తే నిన్ను ప్రేమించేవారు సిద్ధమవుతారు భూమి మీద. నీ కొరకు గుప్పిళ్ళు విప్పి సహాయం చేయాలని అనుకున్న వారిని దేవుడు సిద్ధపరుస్తూ ఉంటాడు. నీకు ఏమి కావాలో నీ తల్లిదండ్రిగా ఆయన సమస్తాన్ని ఏర్పాటు చేశాడు భూమి మీద. నా జీవితంలో నాకు తల్లిదండ్రులు లేకపోయినా, సేవా పరిచర్య జీవితంలో సపోర్ట్ చేయడానికి నా కుటుంబస్తులు ముందుకి రాకపోయినా బిడ్డలారా, నా సర్వశక్తుడైన దేవుడు నా పక్షాన గొప్ప కార్యాలు చేస్తున్నాడు, నన్ను బలపరుస్తున్నాడు, ఆయన నాకు ఊపిరిని పోస్తున్నాడు. ఆయన వెలుగుతో ఒంటరిగా ప్రార్థిస్తున్నప్పుడు నింపుతున్నాడు. ఆయన సమయాలను అభిషేకించినట్లుగా, దావీదును అభిషేకించినట్లుగా ఆయన గొప్పగా ఆయన అభిషేకముతో నింపుతూ ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన రీతిలో ఉండాలని ఆయన నన్ను అభిషేకించుకొని ఉన్నాడు. కాబట్టి నేను ఎవ్వరి మీద ఆధారపడక, ఎవ్వరి మీద మనసు పెట్టక, ఏ మాట చెవిని మనసును పెట్టక, కేవలం దేవునికి నమ్మకంగా జీవించాలని ముందుకు సాగిపోతున్నానండి. నేను ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు మందిర విషయంలో సపోర్ట్ చేసే బిడ్డలను ప్రభువు పంపించారు, కుటుంబ పోషణ కొరకు సపోర్ట్ చేసే బిడ్డలను ప్రభువు నడిపించారు,
మా కుటుంబంలో దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయన సేవ కొరకు ఆయన నడిపిస్తూ ఉన్నారు. కొన్ని కొన్ని బలహీనతలు వచ్చినప్పుడు నిన్ను పరీక్షించుచున్నానని రాసి చూపిస్తున్నారండి ప్రభువారు. నిన్ను కృంగదీయాలని కాదు, నిన్ను సరిచేయాలని ప్రభువు వచ్చారు. నిన్ను పరలోక రాజ్యం కొరకు సిద్ధపరచాలని ఒక గురి మీద ఆయన వచ్చాడు. కనుక నువ్వు నమ్మకస్తుడిగా జీవించు. భూమి మీద ఉన్నది కొద్ది కాలమే. ఈ కొద్ది కాలమైనా సరే ఈ వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు వ్యర్థమైపోకుండా ఒక అర్థవంతంగా ఉండాలి. ప్రసంగి గారు ఏం చెప్తున్నారు, కుటుంబం అంతా సంతోషంగా ఉండండి, దేవుణ్ణి సేవించి ఆ సంతోషాన్ని పొందుకోండి అని ప్రసంగి గారు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని నమ్ముకుని మనందరము ఆయన సన్నిధికి వెళ్ళి సంతోషకరంగా జీవిస్తే ఎంత సంతోషం. మనల్ని చూసిన వారు కూడా ముచ్చట పడుతూ ఉంటారు. ఆ ఫ్యామిలీ అంతా ప్రభు నమ్ముకుని ఎంతో సంతోషంగా ఉంటున్నారు. వారికి ఏమి లేకపోయినా ఏమి ఉన్నా సరే అతిశయం అనే లేకుండా, పక్కవాడిని దూషించే మనసు లేకోకుండా వారు ఎంతో వినయాశక్తులై సాధువైనట్టు మృదువైనట్టు మనసు గలవారై సాగిపోతున్నారని ప్రతి ఒక్కరూ చూసి సంతోషిస్తారండి. సంతోషించడం మాత్రమే కాదు, నీవు పొందుకున్న దేవుడు, నీవు కోరుకున్న దేవుడు నాకును కావాలని వస్తారండి. నీలో సత్ప్రవర్తన కనబడాలి ప్రజలకు, నీలో నమ్మకత్వం కనబడాలి, అప్పుడు నీ గొప్ప పనిని ప్రభు ఇస్తానంటున్నారు. దేవుని నమ్మితే ఆయన మహిమను నీ ఇంట్లో చూస్తావు, ఆయన మహిమను నీ గ్రామంలో చూస్తావు, ఆయన మహిమను నువ్వు ఎక్కడికి వెళ్ళినా చూస్తావు. నువ్వు నమ్మకంగా ఉంటే నీ ద్వారా వేల మంది నమ్మకంగా ఉండటానికి ఇష్టపడతారు. దేవుని కొరకు దేవుని సన్నిధిలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి బిడ్డలారా, నమ్మకంగా ఉంటేనే ఆయన నీ పక్షాన ఉంటాడు. నువ్వు నమ్మకంగా లేకపోతే ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడని సామెతల గ్రంథంలో ప్రభువు రాశారు. పేరుకు క్రైస్తవులుగా ఎవరునూ ఉండొద్దు. మన ప్రభువు త్వరగా రాబోతున్నాడు, ఆయన తీర్పులు భూమి అంతటా జరుగుతున్నవని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. మోషే దేవుని యొక్క ఇల్లంతటిలో నమ్మకస్తుడని మనం చూస్తూ ఉన్నాం. 40 సంవత్సరాలు కష్టం వచ్చినప్పటికీ, 40 సంవత్సరాలు చేసిన తప్పును బట్టి దూరంగా పారిపోయినప్పటికీ, 40 సంవత్సరాలు దేవుని పని నమ్మకంగా చేయాలని రోషం కలిగి ముందుకు సాగిపోయాడండి మోషే. నీ జీవితంలో సగ జీవితము వృధాగా అయిపోయిందా? దేవుని పని ఒక్క పని అయినా చేయలేకపోయావా? ఇంకా ఉన్న కొద్ది సమయమైనా సరే దేవునికి నమ్మకమైన రీతిలో దేవుని సేవ చేయాలి, దేవునికి నమ్మకస్తులుగా జీవించాలి. నమ్మకస్తులు ఎవరంటే మోషేని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. నమ్మకస్తులు ఎవరంటే యెహోషువను కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, యెహెజ్కేలును జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇట్లా దేవునికి నమ్మకంగా జీవించిన వారు అనేకులు బైబిల్ గ్రంథంలో లేకపోలేదు. వారు ఉన్నారు, వారి పేర్లు ఉన్నాయి, వారి జీవితాలు ఉన్నాయి. పురాతనమైన మార్గములను గురించి విచారించి తెలుసుకోండి. ఆ మార్గాల్లో మీరు కూడా రండి. ఆ మార్గం ఎటువంటి మార్గము? రక్షణ మార్గము. భక్తులందరూ దేవుని మార్గములు నడిచారు. ఆ మార్గము మేల్కొలుగు మార్గము, మనకిష్టమైనట్లుగా జీవించే మార్గము కాదు, పాపరహితమైన మార్గము కాదు, అది సంతోషభరితమైన మార్గమని ప్రభువు పేరిట మీతో మాట్లాడటం జరుగుతుందండి. ఇక్కడ నమ్మకస్తులు ఎవరంటే మనమే. రోషం కలిగి ఎవరైతే భక్తి చేస్తారో వారే నమ్మకస్తులు. ఇంట్లో ఒకలాగా, బయటకు ఒకలాగా, సంఘములో ఒకలాగా, ఇంకా బయట ఒకలాగా. పిల్లలు యవనస్తులైన పిల్లలను కనిపెట్టండి. మీరు తల్లిదండ్రులారా, మీరు బలముగా కన్నీరు కచ్చి ప్రార్థన చేయండి. మీ బిడ్డలు ఎటు వెళ్తున్నారో ఎటు వస్తున్నారో మీరు పట్టించుకోకపోతే మీకు ఉరి తెచ్చే సమయం రాబోతుంది. నీ బిడ్డలు నమ్ముతున్నావు, నమ్ము కాదంటలా. నీ బిడ్డలు ప్రవర్తన ఎలా ఉందని చూసుకో. సెల్ ఫోన్ ఇచ్చి వదిలేస్తావు, అది దేవునికి నమ్మకమైన జీవితమా? పోనీ నీ బిడ్డలు నీకు నమ్మకస్తులుగా జీవిస్తున్నారా? నా కుమారుడు చేతిలో
ఇంత పెద్ద సెల్ ఫోన్ ఉందని చెప్పి పొంగిపోతూ ఉంటావు, కానీ నీ కుమారుడు నీకు నమ్మకంగా లేకోకుండా నిన్ను మోసం చేసి ఎటో ముళ్ళతప్పుల్లోకి వెళ్ళిపోతున్నాడని నువ్వెందుకు ఆలోచించలేకపోతున్నావు? తన ఇష్టానికి తాను గురైపోతున్నాడు. సాతాను బంధకాల్లో తాను పడిపోతున్నాడు. నీ బిడ్డలను చుట్టూ నువ్వు కంచి వేసుకోవాలి. నీకు ప్రార్థన చేయటం రాకపోయినా, నువ్వు దేవుని సంధికి రాకపోయినా, నువ్వు దేవునికి నమ్మకంగా జీవించాలి. ఆ నమ్మకం ఏం చేస్తుందంటే పరలోక రాజ్యం కొరకు సిద్ధపడుతుంది. ఆ నమ్మకం ఏం చేస్తుందంటే మిమ్మల్ని కడుగుతుంది. నా జీవితంలో ప్రభువా నీకు నమ్మకంగా ఉంటానయ్యా, నీకు ఇష్టమైన రీతిలో నేను బ్రతుకుతాను ప్రభువా, నీ చిత్తం ఏంటో అది బయలుపరిచే అదే నేను జరిగిస్తాను ప్రభువా, నా చిత్తము నా ఇష్టం ఏమి భూమి మీద వద్దు ప్రభువా అని ఒంటరిగా కూర్చుని మూలుగుతూ ప్రార్థన చేస్తూ ఉంటానండి. కొందరు అంటారు, మేము ప్రార్థన చేయకపోయినా మా దేవుడు మాతో మాట్లాడతాడు, మమ్మల్ని కాపాడతాడు. ఏంటి కాపాడేది? దేవుడు చేత కానివాడా? నువ్వు చేసే ప్రతి పని చూస్తూ నిన్ను క్షమించి క్షమించి ప్రేమించి నీ కొరకు ఏడ్చి ఏడ్చి కృంగిపోయా దేవుడా? తీర్పు దినము రాబోతుంది. ఈరోజు నమ్మకంగా ఉన్న నీవు రేపెందుకు ఉండలేకపోతున్నావు నీ తల్లిదండ్రుల దగ్గర? యవన బిడ్డ, యవనస్తురాలా, యవనస్తుడా, ఈరోజు నమ్మకంగా దేవుని విషయంలో ఉన్న నీవు రేపు నమ్మకంగా ఎలా ఉండలేకపోతున్నావు? నీ హృదయములో దేవుణ్ణి తీసేసుకున్నావు, నీ జీవితంలో దేవుణ్ణి తీసివేసుకున్నావు, దేవుణ్ణి అసహించుకున్నావు, దేవుణ్ణి బాధించి శ్రమ పెట్టి గాయపరిచి నువ్వు బయటికి నెట్టేశావు. నెట్టివేసి సాతాన్ని, సాతాన్ రాజ్యాన్ని హృదయంలో తెచ్చుకున్నావు. అందుకని సెల్ ఫోన్లో చాటింగ్స్ చాటింగ్ చేస్తూనే ఉంటావు ఉంటావు ఉంటావు. మరణదూత ఏదో ఒకరోజు దిగిపోద్ది. పాపానికి శిక్ష మరణం, అది ఎటు నుంచి ఎవరి మీదకి ఎలా వస్తుందో తెలియదు. ఈరోజు తప్పించుకున్నావు అనుకుంటున్నావు? నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టు, ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించు. మొదటి విశ్వాసాన్ని పొందుకో, మొదటి ప్రార్థనా బలమును పొందుకో, రక్షణ ఆనందాన్ని నువ్వు పొందుకో. దేవునికి నమ్మకస్తులుగా నువ్వు జీవించు, నమ్మకస్తురాలుగా జీవించు. సామెతల గ్రంథం 13:17 ఇక్కడ నమ్మకమైన రాయబారి ఔషధము వంటి వాడిగా కనబడుతున్నాడు. మనమందరము దేవునికి నమ్మకమైన రాయబారులుగా ఉండాలి. రాయబారి అంటే దేవుడు చెప్పిన మాట తీసుకుని వెళ్ళి మరొకరికి చెప్పాలి. సేవకుడు ఒక మంచి మాట చెప్తే విని నువ్వు నీ యొక్క స్నేహితులకు ఏం చెప్తున్నావు? చెడుగా మాట్లాడుతున్నావు. అబద్ధము కలిగించే నాలుక సాతాను కలిగిస్తుంది, దేవుడు కలిగించడు. కుటిలమైన మాటలు పలికేవారు పనికి మాలిన వారని సామెతల గ్రంథంలో రాయబడి ఉంది బిడ్డలారా. నువ్వు నమ్మకమైన రాయబారిగా ఉండు దేవుని చిత్తములో. నా జీవితంలో ఆయనకి ఇష్టమైనట్లే జీవిస్తూ ఉంటుంటే సంపూర్ణ సంతోషం ఇచ్చాడు బిడ్డలారు, సంపూర్ణ ఆనందం నా జీవితంలో ప్రభు ఇచ్చాడు. ఆయన ఉంటే చాలు, ఆయన తోడు, ఆయన ఆదరణ ఉంటే చాలు. ఈ మధ్యలో ఒక స్తుతికీర్తన ప్రభు రాయించారండి, నా కోసం నేను కాదు, ఈ ఊపిరి ఎవరిది, నాది కాదు, ఈ దేహము, ఈ గుణలక్షణాలు, ఈ యొక్క ఆలోచనలు, ఈ అవయవాలు నావి కావు. కొందరు అనుకుంటారు నేను బహు సౌందర్యంగా ఉన్నాను. ఇక అర్థం వదిలిపెట్టరండి. ఫోన్లో అసలు ఎంత గొప్పగా చూసుకుంటా ఉంటారో, ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేసి చేసి, ప్రభువా నా జీవితంలో ఒక స్తుతి కీర్తన నీ చిత్తములో రాయాలి ప్రభు అని ప్రార్థన చేస్తే, ఈ మధ్యలో ప్రభు మరలా రాయించారండి, నా కోసం నేను కాదంట, నీ కోసమే నీ కోసమే నన్నిలా మలచావయ్యా, యేసు నీ కోసమే నీ కోసమే నన్నిలా మలచావయ్యా. ఆశ్చర్యముగా బహు గొప్పగా పరమ తండ్రి యేసయ్యా, ఆశ్చర్యముగా బహు గొప్పగా పరమ తండ్రి యేసయ్యా.
ఆయన కొరకే మన్ను తీసి మనిషికి చేసి జీవవాయువుది ఆయన ప్రతి అవయవాన్ని చేసి ఎవరి కోసము? లోకములో పాపములో ఇష్టానుసారంగా కొందరు రాత్రి కూడా నిద్రపట్టదండి, అంతగా ఆలోచిస్తూ ఉంటారు పాపం విషయంలో. పాపపు ఆలోచనలు తలంపులు ఇక కొట్టుకుపోతూ ఉంటారు వరదలు. వరదకు కొట్టుకుపోయే వ్యక్తిని ఎవరైనా కాపాడగలరా? ఎవ్వరు కాపాడలేరు. ఒకవేళ కాపాడదామని వెళ్ళినా ఆ కీడు నా మీదకి వస్తుందేమోనని ఆగిపోతూ ఉంటారండి. ఒక అడుగు వెనకేసి వచ్చేస్తారు. నువ్వు దేవునికి నమ్మకస్తుడిగా ఉంటే నీకు తెలియని శోధన తెలియని శ్రమ నేను వెంటాడినా సరే తెలియని దుష్టశక్తులు ఆ కీడు కలిగించే ఆత్మలు నిన్ను వెంటాడి చంపజూసినా సరే ఆ సర్వోన్నతుడైన దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు. ఆ సర్వశక్తుడైన దేవుడు నీకు ఊపిరి పోస్తాడు, ఆ ప్రాణాన్ని కాపాడుతూ ఉంటాడండి. నువ్వు నమ్మకస్తుడైన నమ్మకమైన రాయబారుగా ఉంటే గొప్ప ఆశీర్వాదం నువ్వు పొందబోతున్నావు. మార్కు సువార్త 11:24 పొందియున్నామని నమ్ముతూ ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎలా చేయాలి? పొందియున్నామని నమ్ముచూ ప్రార్థన చేయాలి. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధములు మీరు క్షమించండి అయ్యా, క్షమించండి అయ్యా అని అడగగానే సరిపోద్ద బిడ్డలారా? ఈరోజు పాపం చేసి పూర్వకాలంలో ఒక కోడెదూడను దేవునికి బలిగా అర్పించేవాళ్ళు, రేపు పాపం చేసి మరొక కోడిని ఒక గొర్రెను పొట్టేలుని అర్పించేవారు, వధించేవారు. అప్పుడు పాపం పోయిందంటారా? లేదు. నేను దేవునికి కానుకలు ఇస్తే చాలు, దేవుని సంధికి మానకుండా వెళ్తే చాలు, దేవుడు క్షమిస్తాడు క్షమిస్తాడు అన్న సంఖ్యలన్నీ ఉన్నావు. నీ ఆలోచనలు విడిచిపెట్టు. నీ అంతరంగంలో ఉన్న దేవుడు దుఃఖపడుతున్నాడు, నిన్ను తన పోలికతో చేసినందుకు సంతాపపడుతున్నాడు. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. చాలా కాలం క్రిందటి నుంచి ఇప్పటి వరకు చాలా కష్టపడి దీనివల్ల ఆహారం పుచ్చుకునే ఉండుట కూడా వ్యర్థమే. వ్యర్థమని ఎందుకు ప్రసంగి రాశాడంటే, దేవుడు తన పోలికతో చేసి తన ఊపిరిని పోసి సమస్తాన్ని ఇచ్చారు. సమస్తాన్ని పొందుకున్న నీవు, రోజు ఆహారాన్ని భుజిస్తున్న నీవు, నీ కడిపే దేవుడు అనుకుంటున్నావు, ఆహారమే దేవుడు అనుకుంటున్నావు, ఆ ధనమే దేవుడు అనుకుంటున్నావు, ఆ యొక్క నగలే దేవుడు అనుకుంటున్నావు. బంగారం దేవుడా? నీకు సమస్తే బంగారం రక్షిస్తుందా? నిన్ను కాపాడుతుందా? నీ ఇంటి వారిని కరోనా నుంచి తప్పించగలిగిందా? లేదు కదా. కరుణ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు. నువ్వు ఇంకా నువ్వు నమ్మకంగా దేవుని కొరకు జీవిస్తావని దయ కలిగి నిన్ను కాపాడాడు, నీకు ఊపిరి పోసాడు దేవుని కుమారుడా కుమార్తె. నీకు జీవవాయువు ఓదాడు, మరలా ఆయన పోయే ప్రాణాన్ని తిరిగి వచ్చేలాగన ప్రభు కృప చూపించాడు. దేవుని కార్యము పొంది ఉన్నామని నమ్మచూ ప్రార్థన చేయండి. గొప్ప మేలు మీ పక్షాన ప్రభు చేయబోతున్నాడు. అది సేవ విషయంలోనా, కుటుంబ విషయంలోనా, అన్ని విషయాల్లో దేవుడు కృప చూపించబోతున్నాడు. ఈరోజు మన అంశము నమ్మకస్తులు ఎవరు? కీర్తన గ్రంథము 33:4 నమ్మకము అయిన వారికి జరిగే కార్యాలు ఎట్టువో ఇక్కడ మనకి కనబడుతున్నారండి. కీర్తన గ్రంథము 25:2 మనం చూస్తే ఇక్కడ దావీదు నీ అందు నమ్మిక ఉంచి ఉన్నాను దేవా అని మాట్లాడుతూ ఉన్నారు. కీర్తన గ్రంథం 22:9 మనం చూసినట్లయితే నీ అందు నమ్మిక పుట్టించినది నీవే కదా దేవా, నువ్వు నమ్మకం కలిగిస్తే నేను నిన్ను నమ్ముకున్నానయ్యా. ఎవరో మనుషులు నీ అందు నమ్మకం కలిగేలాగా నన్ను చేయలేదు ప్రభువా. నిజంగానే దేవుడిని ఆయన ఎందు నమ్మకం కలిగించినప్పుడు ఆయనకి ఇష్టమైన రీతిలో నువ్వు జీవించాలి, నమ్మకంగానే జీవించాలి. అపనమ్మకాన్ని నువ్వు చేర్చుకోవద్దు. నమ్మకస్తులు ఎవరంటే మొదటిగా దేవుని సేవ కొరకు సమర్పించుకున్నవారు, రెండవదిగా దేవుడు లోకంలో నన్ను కనిపెడుతున్నాడని దేవునికి ఎంతో భయముతో జాగరూకులై వారు జీవిస్తూ ఉన్నవారు. నమ్మకస్తులు ఎవరంటే ఆయన మహిమను చూసేవారుగా ఉంటారు.
నమ్మకస్తులు ఎవరంటే మోషే వలే దేవుని పని నడుము కట్టుకుని ఎంత గొప్ప పని అయినా నమ్మకంగా ధైర్యంగా ఓర్పుగా చేయాలని అనుకుంటారు. నమ్మకస్తులు ఎవరంటే వారు ఔషధము వంటి వారుగా కనబడతారు. నమ్మకస్తులు ఎవరంటే వారు దేవుని యొక్క కార్యాన్ని, ఆయనలో ఉన్న సంతోషాన్ని, ఆ పరలోకపు ఆనందాన్ని పొందుకునేవారుగా ఉంటారు. నమ్మకస్తులు ఎవరంటే దేవుని నమ్మి అనేకులకు దేవుని యందు నమ్మకం కలిగించేవారుగా ఉంటారు. నమ్మకస్తులు ఎవరంటే అనేకులను దేవుని వైపుకి త్రిప్పుతూ ఉంటారు. వీరు నమ్మకస్తులు. ఒకరు నమ్మకంగా ఉండకోకుండా మీరు నమ్మకస్తులుగా ఉండండి అని బోధిస్తే ఎలా ఉంటుందండి? అది చాలా వరస్ట్గా ఉంటుంది. అది సత్ప్రవర్తనలాగా ఉండదు. అది దేవునికి ఇష్టమైన రీతిలో జీవించినట్లుగా ఉండదు. కనుక ఇక్కడ నమ్మకస్తులు దేవుని చేత బలా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకుంటారు. దేవుని పని ఎంత ఉందో నీ జీవితంలో శక్తి లోపం లేకుండా చెయ్యి. నేను దేవుని చిత్తంలో వాగ్దానం చేసుకున్నానండి. ఫిలిప్పీ 4:13 ప్రకారము నన్ను బలపరచువాని ఎందు నేను సమస్తము చేయగలను. ఎజ్రా దగ్గర ఏముంది మందిరం కట్టడానికి? కూలగొట్టబడిన ఆ యెరూషలేము మందిరం కట్టడానికి ఎజ్రా గ్రంథంలో ఎజ్రా దగ్గర ఏముంది బిడ్డలారా? ఏమీ లేదు. నా దగ్గర కూడా ఏమీ లేదు. అయినా సరే ఆ దినములలో యెరూషలేము మందిరం కట్టడానికి ప్రభు కృప చూపించారు. ఈ దినములలో నా జీవితములో దేవుడు పామరు గ్రామంలో చెట్లవనిపురం దగ్గర కొండపర్రు రోడ్లో ఆయన యెరూషలేము మందిరం కట్టడానికి కృప చూపించారు. శక్తి లోపం లేకుండా నువ్వు బ్రతికినంత కాలము దేవుని వాగ్దానాలు నెమరు వేసుకుంటూ జీవిస్తే నువ్వు నమ్మకస్తుడుగా దేవుని దృష్టికి కనబడతావు, నమ్మకస్తురాలుగా కనబడతావు. మనుషులు నిన్ను చూస్తూ ఉండొచ్చు. ఒకరోజు తేలిపోయేవంటారు, ఒకరోజు తూగేవని మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కాదు. నువ్వు దేవుని దృష్టికి నమ్మకస్తుడుగా జీవించాలనుకుంటే నలుదిక్కుల నుంచి దేవుడు ఆశీర్వాదం పంపిస్తాడు. నీకు సపోర్ట్గా ఆయన నిలబడతాడు. నీకు కంచిగా దేవదూతలను ఉంచుతాడు ఆయన. నా జీవితంలో నా చుట్టూ దేవదూతలు ఉంటాయి. ఇప్పుడు నా కుటుంబంలో దేవదూతలు నివసిస్తున్నాయి. దేవుడు నా పక్షాన్ని నిలబడుతున్నాడు. ఆయన రోషం గల దేవుడు. నాకు హాని కలగనేయడు. నన్ను పరీక్షించిన ఆయన కాపాడుకుంటాడు. ఆయనకి ఇష్టమైన రీతిలో నేను జీవించడానికి నేను నిశ్చయించుకున్నాను. కనుక ఆయన పరలోకపు ఆకాశ వాకిళ్ళు విప్పి ఎంతగానో పరిచర్య కొరకు కృప చూపిస్తున్నారు. ఈరోజు బిడ్డలు టీవీ స్పాన్సర్ ఇచ్చారంటే అది నా గొప్పతనం కాదు బిడ్డలారు. వారు దేవునికి నమ్మకస్తులు కనుక ఆయన కొరకు నేను నమ్మకంగా పనిచేస్తున్నాను, ఆశపడ్డానని తెలిసి వారు అమ్మా స్పాన్సర్ నేనిస్తాను, మానక నువ్వు మెసేజ్ చెప్పన్నారు. నువ్వు నమ్మకస్తుడిగా ఉంటే దేవుని ఆశీర్వాదం పొందుకుంటావు. ఆ ఆశీర్వాదం అనేకులకు కూడా పంచే వ్యక్తిగా ఉంటావు. ఈ కొద్ది మాటలో ప్రభు దీవించునుగాక, మన హృదయంలో పదిలిపరచునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి మహోన్నతుడా, మమ్మల్ని ప్రేమించావయ్యా. నీ కొరకు బ్రతికినంత కాలం నమ్మకస్తులుగా జీవించమని చెప్పావు ప్రభు. ఎన్నో మార్లు మరి మమ్మల్ని ముట్టావు నాయన, ఎన్నో మార్లు ప్రభు అయ్యా మమ్మల్ని లేవనెత్తావయ్యా. కరోనా వచ్చిన బిడ్డలను కూడా నువ్వు బ్రతికించావు నాయన, స్థుతులు నాయన. ప్రతి ఒక్కరు పాపం నుంచి విడుదల పొందుకుని, మారు మనసు పొంది, రక్షణ పొందుకుని నీ సిలువ రక్తాన్ని జ్ఞాపకం చేసుకున్నాయన. నీకు నమ్మకస్తులు ఉండటానికి కృప చూపించమని అయ్యా. నీ పేరిట జీవిస్తున్న అయ్యా నన్ను మమ్మల్ని అందరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. స్పాన్సర్ ఇచ్చిన బిడ్డలను కూడా కుటుంబాన్ని నిండుగా మెండుగా ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరిని స్వాధీనంలో ఉంచుకోమని, ఈ పరిశుద్ధుడామే అనేవాడు ప్రోగ్రాం ద్వారా ప్రతి ఒక్కరికి దీవెన ఆశీర్వాదమును బలమైన అభిషేకమును కలుగునుగాకని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.